హలో ఫ్రెండ్స్, కలగూరగంప వాళ్ళ నుంచి తెప్పించాను. సో హెన్నా ఇప్పటి నుంచో వాడుతున్నా నేను. మామూలుగా హెల్దీగా ఉంటుంది, హెయిర్ సిల్కీగా ఉంటుంది, బాగా పెరుగుతుంది అని. సో ఇప్పుడు ఇదేంటో, ఇంకా గ్రే హెయిర్ రాకుండా ఉండటం కోసం ఇండిగో వాడమంటున్నారు. ఎక్కడన్నా ఒకటి రెండు గ్రే హెయిర్ వచ్చినా అది మనకి డార్క్గా అయిపోవటానికి ఇండిగో వాడతారంట. సో రెండు చెట్ల ఆకులే, అదేమో హెన్న అంటే గోరింటాకు, ఇదేమో ఇండిగో అనే చెట్టు ఉంటుంది, దాని ఆకుల పొడి. సో రివ్యూ చేద్దాము, ప్రాక్టికల్గా ఇది పండుతుందా లేదా ఎలా ఉంది అనేది నేను చేస్తున్నా ఇవాళ. సో ఇప్పుడు మనం రాత్రిపూట గోరింటాకుని ఇలా తీసుకొని టీ డికాక్షన్ మాత్రమే యూజ్ చేయమని చెప్పారు దాని మీద ఇన్స్ట్రక్షన్స్లో. సో టీ డికాక్షన్ కలుపుకున్నాను. ఇనుప బాండీలో, ఇనుప మూకుట్లో అయితే మనకేంటంటే మంచి కలర్ వస్తుంది రియాక్షన్ అయ్యి ఐరన్. సో ఇలా చిన్న ఇలా సైడ్స్కి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అది ఎంతవరకు అయితే కలిసిందో అంతవరకు బ్లాకిష్గా అయిపోతుంది. వీలైనంత బ్లాకిష్గా రావాలి మనకి హెన్న. సో ఇలా చేసుకోండి, చక్కగా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. ఇనుప మూకుడు లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే మామూలు గిన్నెల్లోనే మేకులు వేసేస్తారు, అది పెద్దగా పనిచేయదండి. అలాంటి ప్రయోగాలు కాకుండా చిన్న ఇనుప బాండి కొనుక్కోండి హెన్న పెట్టుకుందాం అనుకునేవాళ్ళు. సో ఇలా తయారైపోయింది ఇది నైట్. దీన్ని మూత పెట్టేయాలి, కొంచెం గాలి రాకుండా మనం ట్రై చేయాలి. అందులో ఉన్న మాయిశ్చర్ వెళ్ళిపోకుండా ఉన్న దాంతో మనం రాసుకునేటట్టు మనం ట్రై చేయాలి. సో ఒక కవర్ని నేను సీల్ చేసేస్తున్నా, కవర్ లోపల అది పెట్టుకున్న బాండి పెట్టుకొని గాలి వెళ్ళకుండా ఇలా సీల్ చేసేసాను, దాని కింద పెట్టేసా. లేదంటే నేను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు, ఏదైనా సరే గాలి వెళ్ళకుండా ఉంటే అందులో తయారైతే బాగుంటుంది. సో చూడండి గట్టిగా ఇలా సీల్ చేసేసాను ఎక్కడి నుంచి గాలి వెళ్లకుండా. సో పొద్దున్నే తీసి చూస్తే చూసారా, ఆ ఎక్కడైతే ఐరన్ తగిలిందో అక్కడ నల్లగా ఎలా అయిపోయింది. సో మొత్తం నేను మంచి కలిపేసుకుంటున్నాను, అంతా గోరింటాకు మొత్తం కలిపేస్తాను. ఎక్కువగా ఎండిపోకుండా ఉండాలన్నమాట, అందులో ఉన్న మాయిశ్చర్ తోటి మనకు సరిపోయేటట్టు ఉండాలి. సో బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది. సో పెద్ద ఐరన్ బాండి అయితే ఇంకా బెటర్ అండి, మనకి చాలా డార్క్నెస్ వచ్చేస్తుంది. మొత్తం టచ్ అయిందనుకోండి ఇంకా డార్క్నెస్ బాగా వస్తుంది. సో నేనేం చేస్తాను అంటే మనకు మనం రాసుకోవటం కాబట్టి మూడేయటం అలాంటి కష్టం, నేను ఇట్లా లేయర్స్ లేయర్స్గా ఇట్లా సైడ్ తీసుకొని రాసేస్తా అనమాట, తీసుకొని నేను అట్లా చేస్తాను ఎవ్రీ టైమ్. సో చూడండి నేను ఇలా రాస్తాను, కాకపోతే వీడియో తీస్తూ చేయటం కష్టము. కొంచెం నేను చూపిస్తున్నా మీకు, అదేంటంటే కింద పడి మీద పడి నాకు వీడియోలో అచ్చ కొంచెం అంత నచ్చదనమాట వీడియో చేయటం. సో అలా రాసాక అది ఇప్పుడు ఒక లేయర్ తీస్తాను, అది ఒత్తు ఉండబట్టి ఏంటంటే అక్కడ మీకు స్కల్ కనపడదు. సో చాలా ఒత్తు ఉంటుంది హెయిర్ కాబట్టి అలా కనిపించదు అనమాట. అలా అన్నా కానీ మీకు అక్కడ కనపడట్లేదు చూడండి. సో చక్కగా నేను ముందంతా రాసేసుకుంటున్నాను, కొంతవరకు చూస్తే ఎందుకంటే అంతా తీయలేం కదా వీడియో. సో చూడండి అలా లేయర్ లేయర్కి అలా తీసుకొని చక్కగా రాసుకోవాలి. ఇలా రాసుకుంటా నేను, మొత్తం టోటల్ అయిపోయినాక మూడేసేసుకుంటా అనమాట. నాకు పెట్టుకోవటం కాబట్టి ఆ ఫస్ట్లో అలా పెట్టుకునేదాన్ని చాలా కష్టంగా ఉంది. సో కొంచెం ఒత్తి ఎక్కువ ఉంటుంది చెప్పా కదా. సో ఇలా మొత్తం రాసేసుకున్నా చూడండి, చక్కగా రాసుకున్నాక అంతా కలిపి నేనేం చేశానంటే మూడేసేసుకున్నా. మొత్తం ఎక్కడెక్కడ పడింది అదంతా క్లీన్ చేసేసుకోవాలి, ఇంకొంచెం చెవికి క్లీన్ చేయాలి. సో ఇప్పుడు నేను స్పాటి మీద కూడా ప్రయోగిస్తున్నా. సో అది వేరే చోట పెడితే ఉంచుకోదు, సో అందని ప్లేస్లో పెట్టాలన్నమాట. దానికి వెళ్ళిపోయింది, దానికి తెలిసిపోయింది అనమాట నేను రాస్తున్నా అని. చూడండి వెనకాల మెల్లిగా కొంచెం రాస్తా నేను, చూద్దాం. ఇది వైట్గా ఉంది కాబట్టి ఇది ఏం పార్టీ పనిచేస్తుందో మా స్పాటి మీద కూడా ట్రై చేద్దాం అది. సో ఇప్పుడు నేను వాష్ చేసేసాను హెయిర్ని. వాష్ చేసుకున్నాక యాజ్ యూజువల్ కొంచెం రెడిష్గా ఉంది చూడండి మెహందీ. ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు ఎర్రగా వస్తుంది కదా, అలానే ఉంది. ఒట్టి నీళ్లతోటి వాష్ చేయాలి కాబట్టి కొంచెం ఆ పార్టికల్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా నేను క్లీన్ చేస్తున్నా. ఎక్కడ ఆగుతుంది, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా. సో మొత్తం దీన్ని మెహందీ కూడా నేను క్లీన్ చేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ డే ఇది పెట్టాలి. దీన్ని ఏమంటారు ఇండిగో పౌడర్.
ఈ ఆకులు ఒక రకమైన పచ్చదనం ఉంది చూసారా. జస్ట్ దీంట్లో ఇదేంటంటే అప్పటికప్పుడు కలుపుకోవటమేనంట. వేడి నీళ్ళు పోసేసి కలుపుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు అనుకోండి, మరీ మసలి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు పోయమన్నారు. సో పోసేసి నేను కలుపుతున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుందండి, ఒకలాంటి గ్రీన్. మెహందీనేమో అదొక గ్రీను, ఇదొక గ్రీను, అదేమో కాకి కలర్ వచ్చింది, ఇదేమో మంచి గ్రీన్ వచ్చింది. ఇది బాగుంది కలర్. సో దీనికి ఐరన్ బాండ్ ఎక్కర్లా దేంట్లో, దాంట్లో జనరల్గా గ్లాస్ ఇలాంటి చైన్ బోన్ చైన్ వాటిలు ఏంటంటే తొందరగా రియాక్షన్ అవ్వవు కాబట్టి ఎక్కువగా ఇవి యూజ్ చేయటం బెటరు. సో చక్కగా కలిపేసుకున్నా, చూడండి ఎంత మంచి గ్రీన్ వచ్చేసిందో. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇండిగో పెట్టడం స్టార్ట్ చేశాను. నా దగ్గర బ్రష్ గిష్ లేదు, సో టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నా. తర్వాత ఇలా కూడా రాలేదు నాకు, నేను చేత్తో గ్లౌజెస్ పెట్టి చేత్తో పెట్టేసుకున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఇండిగో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా మరి రెడ్గా అయింది చూసారా ఎంత బాగా అయిందో. దాని మీద ఇండిగో పెడుతున్నా, అది ఎక్కడ ఆగుతుంది? అబ్బా అబ్బా అబ్బా, ఇది ఒక పెద్ద టాస్క్ నాకు. మరి కూర్చుంటుంది బాబా రామా. దీంతో అనిమల్స్ ప్రాబ్లం. సరే ఎలాగో అలా ఇండిగో పెట్టేశాను, చూద్దాం దీని మీద ఎలా కలర్ మారింది. రెడ్గా అయిపోయిందండి ఆ హెయిర్ అంతా. ఇప్పుడు ఇండిగో పెట్టినాక డార్క్ షేడ్కి వస్తుందా రాదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బాగా ఎండిపోయింది ఇండిగో, మంచిగా పెట్టేసుకున్నాను అంతా. మరి కడిగేస్తాను ఇప్పుడు నేను. సో చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసిందండి. పర్వాలా అంటే పెట్టగా 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 బాగా వస్తుందంట, నాకైతే బాగానే అనిపించింది. మరి దీన్ని కూడా చూద్దాం. అది కడుగుతుంటే నీలి రంగులాగా వస్తుందండి, ఆకులు పొడైనా అసలు ఎంత న్యాచురల్గా నీలి రంగు వస్తుందన్నమాట. సో మచ్చ డార్క్గానే వచ్చింది.